పవన్ కళ్యాణ్ ప్లాన్ అడ్డందిరిగింది. జగనన్న కాలనీలతో నష్టం జరిగిందంటూ గ్రామాల్లోకి వెళ్లిన జనసేన నాయకులను ప్రజలు అడుగడుగున అడ్డుకున్నారు. పేదల సొంతింటి కలను నిజం చేస్తున్న జగనన్న కాలనీలపై రాజకీయం చేస్తే ఊరుకో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు లబ్ధిదారులు. జనసేన నేతల ప్లాన్ బెడిసి కొట్టింది. జగనన్న ఇళ్ళు పేదలకు కన్నీళ్లు అంటూ జనసేన నేతల టూర్ అటర్ ఫ్లాప్ అయింది. గ్రామాల్లోకి వెళ్తున్న జనసేన నాయకులకు లబ్ధిదారులు షాక్ ఇచ్చారు. సోషల్ ఆడిట్ సర్వే కోసం వెళ్లిన జనసేన నేతలపై జనం తిరగబడ్డారు. జనసేన నేతలు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పాలంటూ జనసేన నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. మంగళగిరిలో టిట్కో ఇళ్ల పరిశీలనకు జగనన్న నగర్ కి వెళ్లిన జనసేన కార్యకర్తలకు చేదు అనుభవం ఎదురైంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్ని సదుపాయాలతో టిట్కో ఇళ్లు నిర్మించిందన్నారు లబ్ధిదారులు. టిట్కో ఇళ్లతో రాజకీయాలు ఎందుకు చేస్తున్నారని జనసేన నాయకులను నిలదీశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం దర్శపరులోనూ జనసేన నేతలను లబ్ధిదారులు అడ్డుకున్నారు. జనసేన నేతలు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఆయన ఏదో మోసం చేశారు అంటున్నారు. ఆయనలాగా ఆడవాళ్ళకి మోసం చేసినట్లు మన జగనన్నకి మోసం చేయడం రాదు కూడాను. ఆ విషయం అందరికీ తెలుసు. కానీ ఒక విషయం, ఆయన మోసం చేశారు అనేటప్పుడు మమ్మల్ని వచ్చి అడగాలి ఏం జరిగింది ఏంటి అనేది. మాకు తెలుసు మేమెంత నిజాయితీగా, ఎవరు కూడా మేము ఎప్పుడు ఎవరికి లంచాలు ఇవ్వలేదు, ఎవరు మమ్మల్ని అడగలేదు కూడాను. మాకు ఇసుక ఫ్రీ ఇచ్చారు, సిమెంట్ ఫ్రీకి ఇచ్చారు, మాకు అన్ని సౌకర్యాలు చేశారు. విజయనగరం జిల్లా గుంకలాంలో పవన్ కళ్యాణ్ పర్యటన అట్టర్ ఫ్లాప్ అయింది. నష్టం వచ్చిందని ఒక్క లబ్ధిదారుడు చెప్పకపోవడంతో పవన్ కంగు తిన్నాడు. లబ్ధిదారుల నుంచి స్పందన లేకపోవడంతో పవన్ వెనుదిరిగాడు. సీఎం జగన్ పేదవాడి సొంతింటి కలను నిజం చేస్తూ ఉంటే పవన్ కు కళ్ళ మంటగా ఉందన్నారు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి. కేవలం రాజకీయ ఉనికిని తెలియజేసుకోవడానికి మాత్రమే పవన్ కళ్యాణ్ పర్యటన చేశారని, అవినీతి జరిగింది నిరూపిస్తారని చెప్పే దమ్మున్న పరిస్థితి ఏమైనా ఉందా అని అడుగుతున్నాం. వచ్చావు, చూసావు, వెళ్ళావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఛాలెంజ్ చేసి అడుగుతున్నాం. నువ్వు గుంకలం చేసిన పర్యటనలో ఒక రూపాయి అవినీతి చూపించగలవా? పవన్ కళ్యాణ్ అని ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబు మెప్పు పొందేందుకు పవన్ కళ్యాణ్ ఆరాట పడుతున్నారన్నారు మంత్రి జోగి రమేష్. దేశంలో ఎక్కడా లేని విధంగా 31 లక్షల మందికి సీఎం జగన్ ఇళ్ల స్థలాలు ఇచ్చారన్నారు. జగనన్న కాలనీలో జరుగుతున్న నిర్మాణ పనులు పవన్ కు కనపట్టం లేదా అని ప్రశ్నించారు మంత్రి జోగి రమేష్. పవన్ బాబుల కన్నీళ్లు, ఎంత ఘోర పరాభవం జరిగింది పవన్ కళ్యాణ్ కంటే. అక్కడ ఏదో జరిగిపోద్ది, అక్కడ లబ్ధిదారులు అందరూ వచ్చి ఈ ప్రభుత్వం మీద నిందలేస్తారు, నాకు బాసటగా నిలబడతారని చెప్పేసి పవన్ కళ్యాణ్ తెగ సంబరపడిపోయి విశాఖపట్నం నుంచి విజయనగరం గుంకలాం దాకా ఒక పెద్ద జోరుతో వెళ్ళిపోయాడు. తీరా చూస్తే ఆ జోరంతా కూడా బేజారైపోయాడు. లబ్ధిదారులు అక్కడ అడిగారు లబ్ధిదారులని, ఇళ్ల స్థలాలు వచ్చినాయంటే ఇళ్ల స్థలాలు వచ్చినాయి, ఇళ్ళు కడుతున్నారంటే కట్టుతున్నారు, బిల్లులు పడ్డాయంటే ఈ పాటికే మాకు 2 బిల్లులు పడిపోయినాయి, అక్కడ హౌసింగ్ ఏఈ వర్క్ ఇన్స్పెక్టర్స్ ఆఖరికి వాలంటీర్లతో సహా దగ్గరుండి ఇళ్ల నిర్మాణం జరిపిస్తా ఉన్నారని చెప్పి చెప్తే బేజారైపోయాడు, పాపం గుండె జారిపోయింది. పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా ప్యాకేజీల కోసం పనిచేయటం మానుకోవాలని ప్రజలంటున్నారు.